జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయన్ మహా. 108 దివ్యదేశాలలో 97వ దివ్యదేశం తిరునైమిసారణ్యం. ఆశ్చర్యమాన దివ్యదేశం. ఉత్తరప్రదేశ్లో లక్ష్మణపురి లక్నో దగ్గర గోమతి నది ఒడ్డున చక్రతీర్థం ఒడ్డున పెరుమాళ్ వేంచేసి ఉన్నారు. ఈ దివ్యదేశం యొక్క వైభవం ఏమిటి అంటే, శ్రీరంగం అంటే పెరియ పెరుమాళ్ళని సేవించుకుంటాం, తిరుమల అంటే మన తిరువేంగ్రముడియాని సేవించుకుంటాం, తిరుక్కోవలూరు అంటే త్రివిక్రమ నాయనార్లను సేవించుకుంటాం, తిరుక్కన్నపురం అంటే సౌర పెరుమాళ్ళని సేవించుకుంటాం. కానీ నైమిసారణ్యంలో విగ్రహ రూపంగా కాకుండా చెట్టు రూపంగా అడవి రూపంగానే పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు. అర్చావతారము అలాగే అడవి రూపంలో అలాగే నీటి రూపంలో. అర్చావతారము మిగతా దివ్యదేశాలలో విగ్రహ రూపంలో వేంచేసి ఉంటాడు పరమాత్మ. నైమిసారణ్యంలో అరణ్య రూపంగా వేంచేసి ఉంటాడు పరమాత్మ. పుష్కర్లో నీటి రూపంగా వేంచేసి ఉంటాడు పరమాత్మ. అలా నైమిసారణ్యంలో ఏ చెట్టుగా ఒక అడవిగా ఎక్కడ చూసినా కూడా పరమాత్మ వేంచేసి ఉంటాడు. ఉపనిషత్ చెప్తోంది బ్రహ్మవనం బ్రహ్మస వృక్షమాసీత్ అని. ఉపనిషత్ బ్రహ్మయే వన రూపంలో చెట్ల రూపంలో వేంచేసి ఉంటాడు అని. మన సనాతన ధర్మం, మన భారతదేశం ఎంత గొప్పది అంటే, ఒక చెట్టుకి కూడా మనం దాసోహం చేస్తాం, ఒక నదికి కూడా మనం దండం పెడతాం, ఒక కొండకి కూడా మనము పూజ చేస్తాము, అలాగే సూర్య భగవానుడికి, చంద్రుడికి, వరుణుడికి, వాయువుకి, కుబేరునికి కూడా దాసోహం చేస్తారు. ఒక చెట్టు, ఆ చెట్టుకి ఒకరు పసుపు కుంకుమ ఉంచితే అది ఒక 6 నెలల్లో ఒక పెద్ద సన్నిధిగా మారుతుంది. ఒక సంవత్సరంలో చాలా విరాళాలు వస్తూ ఉంటాయి, ఫండ్స్ వస్తూ ఉంటాయి ఆ సన్నిధానానికి, ఆ చెట్టుకి. అంటే సర్వాంతర్యామిగా మనం పరమాత్మను సేవిస్తాం. సనాతన ధర్మం అంటే అది కదా, పరమాత్మ సర్వాంతర్యామిగా వ్యాపించి ఉన్నాడు. చెట్టులోను, అరణ్యంలోను, రాయిలోను, పుట్టలోను, కొండలోను, మనిషిలోను, అందరిలో అంతర్యామిగా వెంచేసి ఉన్నాడు పరమాత్మ. అదే సనాతన ధర్మం మనది. అలాగే అరణ్య రూపంలో చెట్టు రూపంలో వేంచేసి ఉన్నాడు పరమాత్మ నైమిసారణ్యం. అదే మనకు సాక్షి. నైమిసారణ్యం అనే పేరు ఎలా వచ్చింది అంటే ఏమిటో తెలుసుకుందాం. ఋషులందరూ కూడా గోష్ఠిగా చేరి సత్రయాగము చెయ్యాలి అని ఆశ, లోక కళ్యాణం కోసమని, లోకక్షేమం కోసమని. ఎక్కడ చేయాలి ఆ సత్రయాగము అని బ్రహ్మగారిని ప్రార్థించారు. అయితే బ్రహ్మగారు దర్భని ఒక చక్రంగా చేసి, బ్రహ్మ భూలోకంలో ఆ దర్భపుల్లతో చేసిన చక్రాన్ని భూలోకంలో ప్రయోగం చేయగా ఆ దర్భలతో చేసిన చక్రము నైమిసారణ్యానికి వచ్చి ఆగింది. నేమి అంటే చక్రము విడిచిన స్థలము అని అర్థం. అదే నైమిసారణ్యము అని అర్థం. అరణ్యము అంటే అడవి, నైమిసారణ్యము. నిమిషం అంటే బాగా దర్భలు ఉండే ఆస్థానము కాబట్టి నైమిసారణ్యము. అలాగే నిమిషం సమయము. ఇక్కడ తపస్సు చేస్తూ ఉండగా ఋషులందరూ కూడా ఆ ఋషుల యొక్క తపస్సుని భంగపరచటానికి అసురులు రాగా, ఆ ఋషుల్ని అనుగ్రహించటానికి, అసురుల్ని సంహరించటానికి పరమాత్మ శ్రీమన్నారాయణుడు నిమిష సమయంలో చక్రతాళ్వంతో ఆ అసురులందరినీ కూడా సంహరించాడు. కనుక నైమిసారణ్యము అని ఈ క్షేత్రానికి, దివ్యదేశానికి తిరునామం. అలాగే శ్రీమద్ భాగవతం చాలా గొప్పది, అద్వితీయమైనది. మనకి ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా కూడా భాగవత సప్తాహాలు జరుగుతూ ఉన్నాయి. శ్రీమద్ భాగవత ప్రారంభంలో కూడా నైమిసే అనిమిష క్షేత్రే అని ప్రారంభం శ్రీమద్ భాగవతం. నైమిసారణ్యంలో ఒక పెద్ద వృక్షం ఉన్నది. ఆ వృక్షం క్రిందనే వ్యాసం వశిష్టనప్తారం శక్తే పౌత్రమ కల్మషం అని వ్యాస భగవానుడు, సాక్షాత్ పరమాత్మ అంశయే వ్యాసుల వారిగా అవతరించారు. ఆ వ్యాసుల వారు ఈ చెట్టు క్రింద నైమిసారణ్యంలోనే ఉపదేశం చేశారు. అలాగే శ్రీసుఖ బ్రహ్మ
శ్రీశుకుల వారు కూడా నైమిసారణ్యంలో ఆ చెట్టు క్రిందే ఉపదేశం చేశారు. అలాగే సూత పౌరాణికర్ సౌనకాది మునులకు కూడా ఈ చెట్టు కిందే నైమిసారణ్యంలోనే ఉపదేశం చేశారు. పురాణ క్షేత్రం మన నైమిసారణ్యం. గోమతి తీర్థం అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గోమతికే దేనుమతి అని ఇంకొక తిరునామం కూడా ఉన్నది. చతుర్ముఖ బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారి యొక్క బిడ్డ స్వాయంభూ మను. స్వాయంభూ మనువుకి శతరూపకి తిరుకళ్యాణం జరిగింది. శతరూపకి స్వాయంభూ మనువుకి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ప్రియవ్రతన్, ఉత్తాన పాదన్ ఇద్దరు కుమారులు. ప్రియవ్రతన్ యొక్క కుమారుడు ఆగ్నిద్రన్, ఋషభదేవర్, నాభి, ఆది జడ భరతర్. అలాగే ఉత్తాన పాదన్కి ధ్రువ మహారాజా. అలాగే ముగ్గురు కుమార్తెలు అనుకున్నాం కదా, దేవహుతి, ఆహుతి, ప్రసూతి. దేవహుతికి కర్దమ ప్రజాపతికి కళ్యాణం జరిగింది. కపిలాచారులు అవతరించారు. అలా శతరూప, స్వాయంభూ మను యొక్క భార్య శతరూప నైమిసారణ్య క్షేత్రంలోనే గోమతి స్నానము చేసి గోమతిలో నీరాడి ఇక్కడ తపస్సు చేశారు బ్రహ్మ కుమారుణ్ణి కళ్యాణం చేసుకోవాలి అని. గోమతి నదిలో నీరాడి తపస్సు చేయగా బ్రహ్మగారి యొక్క కుమారుడైన స్వాయంభూ మనువుతో శతరూపకి తిరుకళ్యాణం జరిగింది. చక్రతీర్థం అద్భుతంగా ఉంటుంది. చక్రతీర్థం, మనం ఆ చక్రాన్ని పట్టుకుని చక్రద్వయమంత్రాన్ని అనుసంధానం చేస్తూ చక్రాన్ని పట్టుకుంటే చాలు, ఆ తీర్థమే మనల్ని చుట్టూత ప్రదక్షిణం చేయిస్తుంది. చక్రతీర్థంతో నీరాడితే మన పాపాలన్నీ తొలగిపోతాయి. వ్యాసపీఠం అద్భుతమైన ఆస్థానం. ఈ వ్యాసపీఠం వ్యాస సన్నిధిలోనే 18 పురాణాలు, 2 ఇతిహాసాలు, 4 వేదాలు ఇవన్నీ కూడా అక్కడ గ్రంథాల రూపంలో వ్యాస భగవానుడి చుట్టూత ఉంటాయన్నమాట. వ్యాస సన్నిధికి వెళితే ఈ 18 పురాణాలు, 2 ఇతిహాసాలు, 4 వేదాలను అక్కడ మనం సేవించుకోవచ్చును. అలాగే దేవరాజ పెరుమాళ్ ఆస్థానం ఉన్నది. హరిలక్ష్మి తాయార్లు, శ్రీహరి విమానము అద్భుతమైన ఆస్థానం మన దేవరాజ పెరుమాళ్ సన్నిధి. అలాగే ఇక్కడ హనుమాన్ గద్దీ కూడా ఉన్నది. హనుమాన్ గద్దీలో పెద్ద తిరుమేని, పాతాళలోకం వరకు వేయించేసి ఉంటారు మన హనుమత్స్వామి. సింధూర రూపంతో తిరువడి వేయించేసి ఉంటారు. ఆ తిరువడి భుజాన రామచంద్రుడు ఒకవైపు, లక్ష్మణస్వామి ఒకవైపు వేయించేసి ఉంటారు. అద్భుతమైన హనుమాన్ గద్దీ. అలాగే బాలాజీ మందిర్. బాలాజీ మందిర్లో భాగవత సప్తాహాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తిరువేంగడముడయాన్ ఆస్థానము. అలర్మేల్ మంగై తాయార్లు, ఆండాళ్ తాయార్లు, మన ఆళ్వార్ ఆచార్యులు వికనస మహర్షితో వేయించేసి ఉన్నారు. అలాగే రంగజీ మందిర్, పెరియ పెరుమాళ్ళ ఆస్థానం, అద్భుతమైన ఆస్థానం రంగజీ మందిర్. మన తిరుమంగయ్య ఆళ్వార్లు మంగళాశాసనం చేశారు పెరియ తిరుముజి దివ్య ప్రబంధంలో. సూతినై పెరుక్కి కళవినై తుణింద్, ఇదివరకల్లా జూదమాడాను, చౌర్యాన్ని చేశాను, ఇతర స్త్రీలతో కాలాన్ని గడిపాను, కానీ ఇప్పుడు తెలిసింది నమంతమర్ సెయ్యం, నా వెనకాల యమభటులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఆ యమభటులు నన్ను పట్టుకోకుండానే నైమిసారణ్య ఎత్తుళెందాయ్, ఓ నైమిసారణ్య పెరుమాళ్ళే నన్ను కటాక్షించవా, ఉన్ తిరుబడి ఆడైందేన్, నీ పాదాలను ఆశ్రయించాను అని. తిరుమంగయ్య ఆళ్వార్లు ఇదేమీ చేయల, మనం ఇవన్నీ చేశాం. తిరుమంగయ్య ఆళ్వార్లు తాము పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నారు మనందరి నెపంతో, కనుక మనం పెరుమాళ్ళని ఆశ్రయించాలి, మనమే కదా ఇవన్నీ తప్పులు చేసింది. అలాగే 4వ పాసురంలో వంబులాం కూందల్ మనవియై తురందు పిరర్ పొరుల్ తారమెన్ను ఇవత్తై నంబినార్ ఇరందాల్ నమంతమర్ పత్తి ఎత్తివైత్తు ఎరి ఎజుగిన్న సెంబినాల్ ఇయన్న పావయై పావి తజువెన ముజివదర్ కంజి నంబనే వందు ఉన్ తిరువడి అడైందేన్ నైమిసారణ్యత్తుళెందాయ్, ఓ నైమిసారణ్యంలో వనరూపంలో వేంచేసి ఉండే ఓ పెరుమాళ్ళే నీ పాదాలను ఇప్పుడు ఆశ్రయిస్తున్నా. ఇదివరకల్లా ఎలా కాలాన్ని గడిపాను అంటే అందమైన భార్య, అందమైన కొప్పు కేశ సౌందర్యం కలిగిన భార్య. ఆ భార్యను విడిచిపెట్టి ఇతరుల
భార్య విషయంలో ప్రేమను కలిగిన వాడినైనాను. ఆమెని గాఢాలింగనం చేసుకున్నాను. నమన్ తమర్ పత్తి. నేను చేసిన ప్రతి తప్పుకి చిత్రగుప్తుడు గారి చిట్టాలో అన్ని పాపాలను రాసేస్తూ ఉన్నారు. ఆ చివరి సమయంలో, అంతిమ సమయంలో నేను యమపురికి వెళ్లకుండా ఉండాలి అంటే, ఆ యమభటులు నన్ను కష్టాలను పెట్టకుండా ఉండాలి అంటే, వందువున్ తిరువడి అడైందే నీ పాదాలను ఆశ్రయించాను. ఒకవేళ నరకానికి వెళితే కనుక ఎరి ఎజుగిన్న సెంబినాల్ ఇయన్న పావయే. ఇక్కడ ఇతరుల స్త్రీని గాఢాలింగనం చేసుకుంటే పురుషులైతే స్త్రీలు అని, స్త్రీలైతే పురుషులు అని, ఎరి ఎజుగిన్న ఒక రాగి బొమ్మను చేసి అగ్నిని పెట్టి ఆ బొమ్మని, రాగితో చేసిన అగ్ని బొమ్మని గాఢాలింగనం చేసుకోమంటారట. అలా అవన్నీ నాకొద్దు స్వామి, ఆ శిక్షలేమి నేను అనుభవించలేను. ఉన్ తిరువడి అడైందే నీ పాదాలను ఆశ్రయించాను, నన్ను రక్షించవా అని మనందరిగా తిరుమంగయ్యాళ్ళవార్లు ప్రార్థిస్తున్నారు పెరుమాళ్ళని. అంటే మనము పెరుమాళ్ళని ప్రార్థించాలి అని తిరుమంగయ్యాళ్ళవార్లు ఆచరించి చూపుతున్నారు ఈ పాసురాలలో. ఇడుంబయాల్ అడర్పుండు ఇడుమినోతుదెన్ను ఇరంద వరకు ఇల్లయ్యే ఎన్ను. ఎవరైనా మన ఇంటికి యాచకులుగా వస్తే, బిచ్చగాళ్ళుగా వస్తే, మన దగ్గర ఉంటే వాళ్ళకు ఉంచాలి అన్నమో డబ్బులో ఏదో ఒకటి. అంతే తప్ప వాళ్ళని క్రూరమైన మాటలతో బాధ పెట్టి వాళ్ళని పొమ్మని అనకూడదు. కానీ ఇప్పటి వరకు నేను అదే చేశాను. ఎవరైనా యాచకులుగా నా ఇంటికి వస్తే, నా దగ్గరకు వస్తే, వాళ్ళను క్రూరమైన మాటలతో వాళ్ళని హింసించి తిట్టి పంపించాను. యమభటులు నన్ను వెంటాడుతున్నట్లుంది, నాకు భయం వేస్తోంది. కనుక ఉన్ తిరువడి అడైందే నీ పాదాలను ఆశ్రయించాను, నన్ను రక్షించవా అంటున్నారు. సినత్తొజిల్ పొరిందు తిరిందు నాయినత్తొడుం తిలైతిట్టు ఓడియుం భుజందుం ఉయర్గలే కొన్నేన్ ఉణర్వినేల్ ఆధలాల్ నమనార్ పాడియై పెరుదుం పరిసు అజితిట్టేన్ పరమనే పార్కడల్ కిడందాయ్ నాడినాన్ వందు ఉన్ తిరువడి అడైందేన్ నైమిసారణి ఎత్తుడెందాయ్. విపరీతమైన కోపం. ఆ కోపంతో విచక్షణారహితంగా మాటలు మాట్లాడుతూ ఉన్నాను. జ్ఞానహీనున్నయ్యాను. నేను మాట్లాడిన ప్రతి మాట చిత్రగుప్తుడు చిట్టాలో రాస్తూ ఉన్నాడు. కనుక నాకు భయం వేస్తోంది స్వామి, ఎలాంటి శిక్షలో అనుభవించాల్సి వస్తోందో. కనుక ఆ శిక్షలు అనుభవించకుండానే ఉన్ తిరువడి అడైందేన్ నీ పాదాలను ఆశ్రయిస్తున్నా, నన్ను అనుగ్రహించవా అంటున్నారు. నెంజినాల్ నినైందుం వాయినాల్ మొజిందుం నీది అల్లాదన సేదుం. నా నేను ఎలాంటి వాడిని అంటే, మనసులో ఒకటి తలుస్తా, నోటితో ఒకటి మాట్లాడతా, చేతులతో ఇంకోటి చేస్తా. మూడు సత్యమే కాదు. మనస వాచ కర్మణ నాకు లేనే లేదు, వేరువేరుగా చేస్తాను. అలాంటి నన్ను నరకానికి పంపించకుండా, ఆ యమకింకర్లు పెట్టే శిక్షలు నేను అనుభవించకుండా, బంధువున్ తిరువడి అడైందేన్ నీ పాదాలను ఆశ్రయించేను, నన్ను అనుగ్రహించవా అని ప్రార్థించాలి నైమిసారణ్య పెరుమాళ్ళని. ఐవర్ కోవినార్ సెయ్యం కొడుమయ్యై మడిత్తేన్. ఎలాంటి వాడిని అంటే, నాకు బయట వాళ్ళెవరో శత్రువులు కాదు, ఐవర్ నా ఇంద్రియాలే నాకు పెద్ద శత్రువులు. ఆ ఇంద్రియ క్రౌర్యము నుంచి నన్ను రక్షించవా స్వామి అని ప్రార్థించాలి. ఊనిడై చువర్ వైత్తు ఎన్బు తూ నాటి ఊరోమం మేయందు ఒన్బదు వాసల్ తానుడై కురంబై పిరియం బోదు ఉందన్ శరణే శరణమెన్నిరుందేన్ నానుడై తవత్తాల్ తిరువడి అడైందేన్ నైమిసారణి ఎత్తుళెందాయ్. తొమ్మిది వాకిళ్ళు కలిగిన ఒక గుడిసె. ఆ గుడిసె నిలవాలి అంటే ఏముండాలి? స్తంభాలు ఉండాలి. ఏమి స్తంభాలు? ఎముకలతో కూడిన స్తంభాలు. ఎందుకు స్తంభాలు? స్తంభాలు లేకపోతే మాంసపు ముద్ద నిలవదు కదా. కనుక మాంసపు ముద్ద, ఆ మాంసపు మధ్యన గోడగా కట్టిన ఎముకల స్తంభము, ఆ ఎముకల స్తంభముతో పాటుగా తొమ్మిది వాకిళ్ళు కలిగిన ఒక గుడిసె. ఏమిటో తెలుసిన? మన శరీరమే. తొమ్మిది రంధ్రాలు ఉంటాయి మన శరీరానికి. ఎముకలతో చేసిన స్తంభాలుంటాయి, మాంసం ఉంటుంది. అలాంటి గుడిసెలో మనము ఇన్ని సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నాం. ఈ గుడిసె ఎప్పుడు పడిపోతుందో తెలియదు.
ఈ లోపల 9 వాకిళ్ళున్నాయి కదా, ఈ గుడిసె లోపల ఒక అందమైన చిలక. ఆ చిలక 9 రంధ్రాల నుంచి ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, గుడిసె ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఈలోపే స్వామి, నీ పాదాలను ఆశ్రయించాను. ఓ నైమిసారణి ఎత్తుడెందాయ్, వర అరణ్య రూపంలో వన రూపంలో వేంచేసి ఉండే స్వామి, నన్ను రక్షించవా అని ప్రార్థించాలి నైమిసారణ్య పెరుమాళని. మనకు ప్రార్థించడం కూడా రాదు, ఏమేం తప్పులు చేశామో కూడా చేసిన వాళ్ళమే మనం మర్చిపోయాం. కానీ తిరుమంగయ్య ఆళ్వార్లు అద్భుతంగా తిపెరి తిరుమజి దివ్య ప్రబంధంలో 1వ పత్తు 6వ తిరుమజిలో 10 పాసురాలలో నైమిసారణ్య పెరుమాళ యొక్క వైభవాన్ని, మన యొక్క నీచతను కటాక్షించారు. తిరుమంగై మన్నం దివ్య తిరువడిగలే శరణం.